అందరికీ నమస్కారం. రేపటి రోజుతో జిల్లా నోటిఫికేషన్ ఇచ్చినట్టు అబ్జెక్షన్స్ది రేపు ఆఖరి తేదీ. ప్రెటీ మచ్ ఈ ప్రాంతం నుంచి ఎందుకు జిల్లా కొనసాగాలి అనే దానిపైన మా దగ్గర ఉన్నటువంటి డేటానంతా కూడా ఇక్కడ కమిటీ కానీ ఇలా ప్రజల సహాయ సహకారాలతో కలెక్టర్ గారికి కానీ ప్లానింగ్ కమిటీ వాళ్ళకి కానీ రిప్రజెంట్ చేయడం జరిగింది. చాలా ఆవేశాలకు కొన్ని చోట్ల లోనైనారు. మేము ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి భౌగోళికంగా కానీ మిగతా ఇతర అవసరాలపైన ఏవైతే మాకు కేంద్రం ఏర్పాటు చేయడానికి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు అన్నింటినీ కూడా పూర్తిగా రిప్రజెంట్ చేయగలిగినాం. కమిటీ వాళ్ళు మా విన్నపాలను కూడా అన్నింటి కూడా పరిశీలన చేస్తారని చెప్పి భావిస్తున్నాం. ఒకవేళ మా ప్రియతమ ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో కమిటీ రికమెండేషన్స్ మాకు పాజిటివ్గా వచ్చి జిల్లా కేంద్రం అనౌన్స్ అయితే కూడా అన్ని సౌకర్యాలతో మీ మీద కమిటీకి ఊరికే రిపోర్ట్ ఇచ్చినట్టు కాకుండా ప్రతి ఒక్కటి కూడా చూపించగలిగేటువంటి ఇది కూడా అధికారుల సహాయ సహకారాలతో వర్కౌట్ చేసుకున్నాం. జిల్లా కేంద్రం అయితే ప్రాంతం అభివృద్ధి చెందాలి, తద్వారా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా దీనివల్ల ఆ ఫలితాలు పొందాలి. మిగిలినటువంటి ప్రాంతాల్లాగా రిసోర్సెస్ లేనటువంటి ప్రాంతం, కేవలం ఒక ఆఫీసుల పరంగానో ఇంకొక ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కు జరగాల్సినటువంటి ప్రాంతమే కానీ రిసోర్సెస్తో అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి మాకు లేదు. కాబట్టి జిల్లా కేంద్రం అన్నటువంటిది వస్తే కొన్ని ఆఫీసుల వలన ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది అన్నటువంటిది మా మొదటి నుంచి ఉన్నటువంటి మా మనవి. జిల్లా సంబంధించి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో 103 హెడ్ ఆఫీసులు ఉన్నాయి. దాంట్లో ఒక 7-8 రీజనల్ అయిపోతే 95 ఆఫీసులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కాను స్థానిక అధికారులతో వారి సహాయ సహకారాలతో దాదాపుగా 80-85 ఆఫీసులు ఎక్కడి నుంచి వర్క్ చేయొచ్చు అన్నటువంటి స్పేస్ని అయితే కూడా వర్కౌట్ చేసాము అని చెప్పి అధికారులు తెలియజేశారు. చాలా సంతోషం అనిపించింది. ఇంకా 10-15 రోజులలో మిగిలిన 5-10 ఆఫీసులు కూడా వాటికి కూడా స్పేస్ ఎక్కడ అలొకేట్ చేయాలన్నటువంటి దానిపైన కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఏదైతే అవసరమో ఏదైతే ఎక్కడ ఫిట్ అవుతుందో అని చెప్పి పూర్తిగా స్థానిక అధికారులకే దాన్ని అప్పచెప్పటం, వాళ్ళు 1-2 సార్లు పరిశీలన చేసుకుంటూ వీటిని అన్నింటినీ కూడా ఎక్కడ ఏ దానికి అనుగుణంగా ఉంటుంది అన్నీ కూడా పై స్థాయి అధికారులకు పంపించారు. అవన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత ఏ ప్రాంతంలో టెంపరీ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఏది లొకేట్ అవుతాయని చెప్పి ఫైనలైజ్ చేస్తారు. ఒక శాంసభ్యుడిగా ఒక నిజాయకవర్గంలో 95 హెడ్ ఆఫీసులు రావటం చాలా సంతోషాన్ని అనిపించింది. ఒకప్పుడు ఒక డివిజనల్ ఆఫీస్ పులివెందుల డివిజనల్లో కలవాలంటే పోలీస్ అధికారిని కలవాలంటే పులివెందులకు పోవాల్సిన పరిస్థితి నుంచి జిల్లా కేంద్రం ఏర్పడితే 10-12 డిఎస్పీలు మన ప్రాంతంలో ఉంటారు, మన పట్టణంలో ఉంటారు. ఒకప్పుడు ఒక ఆర్ఎన్బి డివిజన్ కంబైన్డ్గా ఒక డివిజన్ చేసుకుందామని అనుకుంటే 3 మండలాలేమో రాజంపేట, 3 మండలాలేమో పులివెందులు ఉన్నాయి. ఆ పరిస్థితి నుంచి మాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా జిల్లా కొనసాగితే మాకు ఎస్సీ ఆఫీస్ ఇక్కడ రాబోతుంది, ఒక ఇరిగేషన్ సర్కిల్ ఆఫీస్ రాబోతోంది, ఎంఆర్ఓకే పరిమితమైనటువంటి పట్టణంలో ఒక ఆర్డీఓ, 2 జేసీలు, 1 కలెక్టర్ ఇక్కడ స్థానికంగా ఉండబోతున్నారు. అదే రకంగా ఒక డాక్టర్ సూపరింటెండెంట్ ఎక్కువ అనుకున్న ప్లేస్లో మేము డిఎంహెచ్ఓ ఆఫీస్ ఇక్కడ వస్తుంది అన్నటువంటిది విన్నప్పుడు మా లాంటి వాళ్ళకు మా నిజాయితీ ప్రజలకు మనసు ఉప్పొంగుతుంది.
ప్రతి ఒక్క హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉండడమే కాకుండా అన్ని రకాల సౌకర్యాల కల్పనతో ఈ పట్టణాన్ని పూర్తి స్థాయిలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలా అన్నటువంటి ఏకైక తపన. ప్రజల సహాయ సహకారాలు, అధికారుల సహకారం, మీడియా నాయకుల సహాయ సహకారాలతో రాబో తరం వారికి ఇది ఒక మంచి పట్టణంగా మిగిలిపోయేందుకు చేయడం ఒకటే మా ధ్యేయం. ఏ ఒక్క సొంత అజెండా, ఏ ఒక్క పర్సెంట్ కూడా స్వార్థం అన్నటువంటిది లేకుండా, ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే రోజు ప్రమాణం చేస్తామో దేవుడి సాక్షిగా కానీ మనస్సాక్షిగా కానీ దానికి కట్టుబడి అనునిత్యం ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా, ఈ ప్రాంతాన్ని మరి రెండు తరాల వాళ్లకు మంచి జరిగే విధంగా ప్రతి ఒక్క అడుగు కూడా వేస్తాము అని చెప్పి సవినయంగా ప్రజలకు విన్నవిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాతనే అందరికీ అనుగుణంగా ఉండాలా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత చెప్పడంతో పాటు ప్లానింగ్ కమిటీ వాళ్ళని కూడా నిష్పక్షపాతంగా చేయండి, దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి అని కోరడం నిజంగా ఆ నాయకుడికి శతకోటి వందనాలు. భౌగోళికంగా ఏ రకంగా చూసినా కూడా అన్ని మండలాలకు అనుకున్నటువంటి ప్రాంతం. ఇకపోతే 95 హెడ్ ఆఫీసులను మనం అనుకుంటున్నాం. రాబో సంవత్సరంలో దాదాపుగా 1000 నుంచి 1500 ఎంప్లాయీస్ ఫ్యామిలీస్కి రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తే ఈ టౌను ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అలా కాకుండా కేవలం ప్లాట్లు వేసేదే మా వ్యాపారం అన్నటువంటిది అనుకుంటే భవిష్యత్ తరాలకు నష్టపరిచిన వాళ్ళం అవుతాం. న్యాయపరంగా ఉన్నప్పుడు ఏ వ్యాపారం చేసినా ఏ ఒక్కడు జోక్యం చేసుకోలేరు, చేసుకోకూడదు కూడా. భవిష్యత్తులో రాజకీయాలు అని అంటే చిన్న దగ్గర నుంచి ప్రతిదానికి రాజకీయాలకు ప్రేమ అన్నటువంటిది తగ్గిపోవాలి. న్యాయం ఏ పక్క ఉంది, ఏది ప్రాసెస్ ప్రకారం ఉంది, ఏది రూల్ ప్రకారం ఉంది అన్నటువంటి దానిపైన పోయినప్పుడు ప్రజలు నిజంగా రియల్ ప్రజాస్వామ్యం అన్నటువంటిది చూస్తారు. దీనికి ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఇలా అధికారులు ఏ ఒక్కరు తప్పు చేయకుండా చేయాలి. ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాని ఫలితాలు ప్రతి ఒక్కరు అనుభవించాలి. అదే ఒక ప్రజాప్రతినిధిగా కానీ ఒక అధికారికి ఉన్నటువంటి బాధ్యత. ఆ తప్పుదోవలు పట్టియకుండా, అవినీతి అన్నటువంటిది దరిదాపులకు చేరనీయకుండా, ఒకరి సంబంధించినటువంటి భూమిని బలవంతంగా ఇంకొకరికి చేయటమో ఇలాంటివి జరగకుండా ఒక ప్రశాంతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దాలా, ఇదే ధ్యేయం. బయట వ్యక్తులు అంటున్నారు రాయచూట్లో ఉన్నటువంటి ప్లాట్లు చూస్తే 5-6 నిజాల ప్రజలందరినీ పిలిచి ఫ్రీగా తలవాటి పంచిన మిగిలిపోయేటట్టు ఉన్నాయి కదా సార్, ఇన్ని రాళ్ళు కనపడుతున్నాయి అంటున్నారు. అలా కాకుండా మేము కోరుకునేది ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావాలి, నిర్మాణం స్టార్ట్ అయ్యి రాబో సంవత్సరంలో 1000 నుంచి 1500 మందికి అధికారులకు కానీ ఇక్కడ నివాస స్థలంగా చూపించగలిగితే ఈ టౌన్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఎదుగుతుంది. ఇది లక్ష్యంగా మనం పనిచేయాలి. ఇక్కడ బాడుగలు లేవు, దొరకవు, బాడుగలు చెప్తే 20,000 30,000 చెప్తున్నారు అన్నటువంటిది టాక్ వచ్చి ఇక్కడ నివాస స్థలం అధికారులు ఏర్పాటు చేసుకోలేకపోతే అది మనకి ఇంపాక్ట్ కలుగుతుంది. టౌన్ అభివృద్ధి చెందే దాంట్లో వెనుకబడతాము. మనందరి బాధ్యత. నేను ప్రజలను అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నా. రేపు తరాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఒక అవకాశం వచ్చింది, 100 సంవత్సరాలకు కూడా రానటువంటి అవకాశం మనకు వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనంటే మీ ఆస్తులు త్యాగం చేయమని నేను ఎవరిని అడగను. ప్రాసెస్ ప్రకారం పోయి, రూల్ ప్రకారం పోయి, కన్స్ట్రక్షన్ అనేటువంటిది మొదలయ్యి 1000 నుంచి 1500 మనం రెసిడెన్షియల్ అకామిడేషన్ మినిమం రెంట్స్తో కానీ మనం చేయగలిగి అధికారులు కానీ ఇదే టౌన్లో నివాస ప్రాంతం ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే పని చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. 1500 ఎంప్లాయీ ఫ్యామిలీస్ రాయచూరు టౌన్లో సెటిల్ అవుతే ఇండైరెక్ట్గా డ్రైవర్స్ కానీ అటు లేబర్ కానీ దాదాపు 2-3 వేల ఫ్యామిలీస్ అడిషనల్గా కూడా మనము అకామిడేట్ చేయొచ్చు. ఒకసారిగా టౌన్లో 5-6 వేల ఫ్యామిలీస్ పెరిగితే జిల్లా వల్ల ఫ్లోటింగ్గా వచ్చేటువంటి 5-6 వేల పాపులేషన్తో 10 నుంచి 15 వేల ఫ్లోటింగ్ పెరిగితే
ప్రతి ఒక్క నిరుద్యోగికి అవకాశం కలుగుతుంది. సూపర్ మార్కెట్లు బాగా జరుగుతాయి, అంగళ్ళు బాగా జరుగుతాయి, హోటళ్ళు బాగా జరుగుతాయి, ప్రతి ఒక్క బిజినెస్ బాగా జరుగుతుంది. తద్వారా మనం ఎంప్లాయ్మెంట్ పెంచవచ్చు. మనకుండే ఏకైక అవకాశం ఇదే. పరిశ్రమల స్థాపన కోసం ఎంతోమందిని ఢిల్లీలో డిఆర్డిఏ సతీష్ రెడ్డి లాంటి వ్యక్తిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా మనం మిలిటరీకి సంబంధించి ఏదైనా స్టిచ్చింగ్లన్న పెట్టుకోవచ్చు అన్నటువంటిది. మనకున్నటువంటి ఇక్కడ పరిస్థితులలో రా మెటీరియల్ విషయాలలో పరిశ్రమల స్థాపన కానీ మనకున్న రిసోర్సెస్ ఇప్పుడు చాలా తక్కువ. పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కొద్దిగా మెరుగు తగ్గినాయి. భవిష్యత్తులో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గట్టిగా మనం కృషి చేద్దాం. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఆఫీసర్స్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి సరైనటువంటి నివాస స్థానం ఏర్పాటు చేస్తే టౌన్ గ్రో అయ్యే అవకాశం కలుగుతుంది. దేవుడి దయవలన ఆ జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో నా అంతకుముందు మన గౌరవ రాజశేఖర రెడ్డి గారు కానీ సాయి ప్రతాప్ గారు కానీ అప్పట్లో కర్నూలు చిత్తూరు హైవే రావడం అయితేనేమి, తర్వాత మదనపల్లి హైవే ఉండడం అయితేనేమి, ఇప్పుడు కొత్తగా రాయచూరు నుంచి చాగనమరికి హైవే అయిపోవడం అయితేనేమి, కదిరి నుంచి రాజంపేటకు 4th హైవే 4 హైవేలు ఈ డైరెక్షన్లో, అది కూడా నెక్స్ట్ మంత్లో అప్రూవ్ చేస్తాము అని అన్నారు. కదిరి రాజంపేటది కూడా ఈ రకంగా 4 నేషనల్ హైవేలు అయిపోయి మనకున్న రింగ్ రోడ్లో ఒక ప్రాంతాన్ని ఏదైతే ఇప్పుడు కదిరి నుంచి వేంపల్ నుంచి వచ్చిన వర్క్లో అది 4 లేన్ చేసి నేషనల్ హైవే క్రాసింగ్ దగ్గర అక్కడ బ్రిడ్జ్ కూడా ఫ్లైఓవర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నీ జరిగినప్పుడు టౌన్కు ఒక లుక్ వస్తుంది. సామాన్య మానవుడికి ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేకుండా పోయింది అని చెప్పి ఇప్పుడు జగనన్న స్మార్ట్ టౌన్ కూడా పెట్టడం జరిగింది. దానికి కూడా బాగా డిమాండ్ వస్తుంది. దాన్ని మౌలిక వసతి అభివృద్ధి చేద్దాం. మౌలిక వసతులు నివాస స్థానాలు ఏర్పాటు చేసినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అదే రకంగా రాజీవ్ స్వగృహాలో దాదాపుగా 84 ప్లాట్లు ఓపెన్ ప్లాట్స్ ఇంకా ఉన్నాయి అని చెప్పారు. అవి కాకుండా మొత్తం కలిపి బేసిక్ ఇన్సెంటరీకి అన్నీ కలిపి 100 పైన ఉన్నాయన్నారు. అవి కూడా త్వరలో ఆక్షన్ వేయండి. సామాన్య మానవుడు ఒక రెసిడెన్సీగా ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి మోసపూరితమైనటువంటి లేకుండా ఏదైనా కూడా పారదర్శకంగా జరగాలి అని చెప్పి వాళ్ళు కూడా కోరడం జరిగింది. ఈ రకంగా కాలనీస్ డెవలప్ చేసుకుంటూ రాబో రోజులలో ఇప్పుడు యూజీడీ పని అయితే జరుగుతోంది. పార్కులు కూడా ఈ నెలలో మొదలయ్యి ఎంప్లాయీస్ సెటిల్ అయ్యే టయానికి ఒక మంచి పార్కులు డెవలప్ చేయాలన్నటువంటి ప్రణాళిక రూపొందించుకున్నాం. దానికి కూడా ముందుకెళ్తాం. నగరవాటిక ఫారెస్ట్ వాళ్ళు కూడా ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ కడతామని అన్నారు. అదే రాబో రోజులలో మనకు డిఎఫ్ఓ ఆఫీస్ కూడా రాబోతుంది కాబట్టి ఆ నగరవాటిక లాంటిది కూడా ఒక రిక్రియేషన్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఏ ఒక్కటి కూడా ఒక సింగిల్ అజెండాతోనూ వ్యక్తిగత పబ్లిసిటీ అనేటువంటిది లేకుండా ఈ ప్రాంతానికి మేలు జరగాలి. ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధం. ఏదైనా తప్పు జరిగింది అన్నటువంటిది ఏ ఒక్క మారు మాట్లాడినా, ఏ ఒక్కరు తప్పు జరిగింది దీనివల్ల తప్పుడు సంఘటన జరిగినాయని చెప్పినా కూడా ఆ రోజే రాజకీయాలకు స్వస్తి పలుకుతాం. అది అప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను. లీగల్గా ఉన్నప్పుడు, ఒకరికి మోసపూరితమైనది లేనప్పుడు ప్రభుత్వానికి మోసం చేయకుండా లీగల్గా ఏమైనా చేసుకోండి. కానీ మనం చేసేటువంటి వ్యాపారం మన స్వార్థం కోసం ఇతరులను నష్టపరచకూడదు అన్నటువంటిది మనం నేర్చుకోవాలి. ఒక ఫ్రెండ్లీ టౌన్గా దీన్ని డెవలప్ చేయాలన్నటువంటిదే మా ధ్యేయం. ఒకసారి నెగిటివ్ టాక్ ఏర్పడితే దాన్ని తిరిగి మళ్ళీ మనం తెచ్చుకోలేము. ఆ నెగిటివ్ టాక్ రాకూడదు ఇనిషియల్గా. ఈ టౌన్ కూడా, ఈ టౌన్లో చేసినందుకు, ఇక్కడ మేము ఆఫీసర్స్గా వచ్చినందుకు, నివాస స్థానంగా బాగుంది, మేము ఇక్కడ సెటిల్ అవ్వచ్చు అన్నటువంటిది ఆలోచన వస్తే ఖచ్చితంగా ఈ ఊరిని ఏ ఒక్కరు అడ్డుకోలేదు. డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. దాన్ని చేయడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. మన స్వార్థం కోసం కాదు. తప్పు ఎక్కడ జరిగినా ఎవరైనా నిలదీయచ్చు. ఆ తప్పును ప్రూవ్ అయినప్పుడు ఎవరైనా సరే తన మన భేదం లేకుండా యాక్షన్ తీసుకోవడానికి అన్ని వ్యవస్థలు సిద్ధంగా పెడతాం. మంచి జరగాలి, రేపు తరాలకు ఉపయోగపడాలి, రేపు తరాలు వాళ్ళు ఈ ఫలితాలు అనుభవించాలి. ఎప్పుడు మురికి కుప్పలా ఉన్న ఈ పట్టణం అనేటువంటి మాటను ప్రారదోలాలి. ఎస్, మేము కూడా రాష్ట్రంలో ఒక మంచి టౌన్, మాది పేరొందినటువంటి టౌను, నాగరికతతో పాటు అన్నిట్లో ముందున్నటువంటి టౌను, మత సామ్రాజ్యానికి పేరు పొందినటువంటి టౌను. ఇది ఏ ఒక్కరికి సొంతం కాదు, అన్ని కులాలు మతాల వాళ్ళకు సమాన హక్కు ఉన్నటువంటి ప్రాంతం. అందరూ కూడా, సామాన్యుడు కూడా అతని హక్కు ఉన్నప్పుడు ధైర్యంగా ఇక్కడ అన్ని రకాల అతనికి మంచి జరిగేటువంటి సహసహకారం మనం అందించేటువంటి పట్టణంగా తీర్చిదిద్దాలి. ఈరోజు కొన్ని పట్టణాల ఎగ్జాంపుల్స్ నేను చూశాను, ఎందుకు ఈ టౌన్లు డెవలప్ అయినాయని చెప్పి. అక్కడ స్థానికంగా వచ్చేటువంటి సహకారాలతోనే ఎన్నో అభివృద్ధి చెందినాయి. లోకల్గా సహాయ సహకారం అందకుండా వచ్చినప్పటి నుంచి నువ్వు మా ఊరికి వస్తావా, నేను లోకల్ అని మీసాలు తిప్పడం మొదలుపెట్టి, తొడలు కొట్టడం మొదలు పెడితే ఏ ఒక్కరు రారు, చెడ్డ పేరు వస్తుంది. అది రాకుండా చేయండి.
ఏ నేను ఒక్కటే మాట ఇస్తున్నాను, ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ స్ట్రిక్ట్గా పనిచేసేటువంటి ఫుల్ పవర్స్ రాబోతున్నాయి. ఒక యంగ్ కలెక్టర్లు వస్తారు, ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్పీలు వస్తారు, మంచి ఆర్డీఓలు వస్తారు, జేసీలు వస్తారు, అందరూ ఉండగా ఏ ఒక్కటి ఎక్కడ తప్పులు జరగనీయకుండా అందరికీ సామాన్య మానవుడికి కానీ అటు కోటీశ్వరికి ఒకటే న్యాయం ఉండాలి. న్యాయం అంటే న్యాయం. ఆ పరిస్థితిని టౌన్లో తీసుకొచ్చి అన్ని రకాల అందరికీ సహాయ సహకారాలు అందిస్తాం. ఎక్కడ కూడా కులమత అలాంటివంటిది చిన్న ఇన్సిడెంట్ కూడా రానియకుండా సామరస్యంగా ప్రతి ఒక్కరూ ఫ్రెండ్షిప్గా, ఎవరి మతాలు వాళ్ళకుంటాయి, ఎవరి కులాలు వాళ్ళకుంటాయి, కానీ అన్నింటినీ గౌరవించుకోవాలి. ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళు గౌరవించుకోవాలి. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను మనం గౌరవించాలి, ఇంకొకరు చేసే కార్యక్రమాలను తప్పు లేకుండా అది సాంప్రదాయంగా జరిగేటువంటి దాన్ని గౌరవించాలి. ఒకరినొకరు ఎత్తిపోయి మాటలు లేనిపోయిన రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలు ఎక్కడ జరగకూడదు. ఇది అందరి పట్టణం, ఇది రాబో తరంలో ఉపయోగపడేటువంటి పట్టణం కావాలి. కొన్ని తరాల వాళ్ళు సంతోషపడాలి, ఇది రాయచూటి అని చెప్పి చెప్పుకోగలగాలి. మనము మంచి పట్టణంగా తీరుదిద్దాలన్నటువంటిదే ధ్యేయం. కాబట్టి రేపు ఆఖరి రోజున కాబట్టి మొత్తం మనం ఇవ్వాల్సినటువంటివి అన్నీ కూడా ఒక బాధ్యతగా మనకున్నటువంటి బాధ్యతను అన్నీ కూడా ప్రజలందరి సహాయ సహకారాలతో చేయగలిగినాం. రేపు అయిన తర్వాత అనౌన్స్మెంట్ వస్తే మనం అందరం కూడా ఒక మంచి సుదినంగా మనం అనుకుందాం. ఎందుకంటే జనవరి 26న రిపబ్లిక్ డే రోజున మనకు అనౌన్స్మెంట్ వచ్చింది. రాబో ఉగాది రోజున కొత్త జిల్లాల ఫార్మేషన్ కూడా అంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ప్రజల యొక్క సహాయ సహకారాలతో బాగా చేసుకుందాం. రాబో 75వ సంవత్సరం ఇండిపెండెన్స్ డే మన రాయచూట్లో జిల్లా హెడ్ క్వార్టర్స్గా జరిగితే అంతకన్నా కూడా గర్వపడేటువంటి రోజు ఉండదు. ఆ 75వ స్వతంత్ర దినోత్సవం సిల్వర్ జూబ్లీ యొక్క ఇండిపెండెన్స్ డేని ప్రజల సహకారాలతో ప్రజల యొక్క మన్నలతో బ్రహ్మాండంగా టౌన్లో జరుపుకుందాం. ప్రజలు సంతోషంగా ఉండాలి, సామాన్య మానవుడికి కూడా మంచి జరగాలి, సామాన్యుడికి కోటీశుడికి అన్నటువంటి భేదాలు లేకుండా అందరూ సమానం అనే దాంట్లో జరిగినప్పుడే ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. దానికి అన్ని రకాల నేను ముందుండి సహకరిస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.